నమస్కారం, నేను మీ శంకర్. మీరు చూస్తుంది ద న్యూస్ తెలుగు. విజయవాడ విలవిల్లాడిపోయింది. ఇప్పటికే 5 రోజులు గడిచినా పూర్తిగా గట్టెక్కిందన్న పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకింత అపార నష్టాన్ని ఈ నగరం చవి చూడాల్సి వచ్చింది? చాలామంది కృష్ణానదీ తీరాన ఉన్న నగరం కాబట్టి ఉప్పొంగిన కృష్ణమ్మే విజయవాడను ముంచెత్తిందని భావిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ఈసారి వరదల తాకిడి కృష్ణానది ప్రవాహం వల్ల మిగిల్చిన నష్టం కాదు. కృష్ణానదీ ప్రవాహం చాలా అత్యధికంగానే నమోదైంది. ప్రకాశం బ్యారేజ్ నిర్మించిన తర్వాత 70 ఏళ్లలోనే ఎన్నడూ చూడని స్థాయిలో సుమారు 11.5 లక్షల క్యూసెక్కుల నీటిని డిశ్చార్జ్ చేయాల్సి వచ్చింది. అయితే ఈసారి ఇంతటి ఉధృత ప్రవాహం కృష్ణానదిలో నమోదైనప్పటికీ నష్టం మాత్రం పెద్ద స్థాయిలో లేదు. ఈసారి మొత్తం నష్టాన్ని బుడమేరు కారణంగానే విజయవాడ నగరవాసులు చవి చూడాల్సి వచ్చింది. వాస్తవానికి బుడమేరుని విజయవాడ లేదా బెజవాడ దుఃఖదాయనిగా పిలుస్తారు. అసలు ఎందుకింత బెజవాడకి బుడమేరు దుఃఖదాయనిగా మారింది? అసలు బుడమేరు ప్రస్థానం ఏంటి చూద్దాం ఒకసారి. మనం ఇక్కడ ఏకొండూరు మండలం చూస్తున్నాం. ఏకొండూరు ప్రస్తుతం తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. ఇది ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతం. అటు వైరా, మదిర అసెంబ్లీ నియోజకవర్గాలు, తెలంగాణలో ఉన్నటువంటి 2 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొదలైన ప్రవాహం ఏకొండూరు మండలం మీదుగా దిగువకు సాగుతుంది. ఈ ప్రవాహంలోనే దిగువకు వస్తున్నప్పుడే రెడ్డిగూడు నుంచి వచ్చేటువంటి కోతుల వాగు కానీ, జీకొండూరు దగ్గర మరికొన్ని వాగులు కానీ కలవడం ద్వారా బుడమేరుకి పెద్ద స్థాయి రూపం వస్తుంది. నిజమైన ఒక ప్రవాహం ఏరులాగా మారుతుంది. తిరువూరు, అదేవిధంగా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఈ బుడమేరు వాగు పైన ఉంటుంది. ఆ ప్రస్థానంలోనే బుడమేరు కిందకు వచ్చే కొద్దీ కూడా పెద్ద స్థాయిలో దాని ప్రవాహం కనిపిస్తుంది. ఒక బుడమేరు వాగు పెద్ద స్థాయిలో ప్రవహించడం ద్వారా విజయవాడకి పదే పదే అపారమైనటువంటి నష్టాన్ని మిగులుస్తుంది. ఇప్పటికే ఈ వాగు చాలా సందర్భాల్లో నష్టానికి కారణమైంది. నిజానికి 1970 నుంచి 90 వరకు చూస్తే ప్రతి 5-3 ఏళ్లకు ఒకసారి వరదల్ని బుడమేరు చూసేది. కానీ 2000 తర్వాత కేవలం 3 సందర్భాల్లోనే పెద్ద స్థాయిలో వరదలు వచ్చాయి. అందులో 2009 తర్వాత మళ్ళీ 15 ఏళ్లకి ఇప్పుడు భారీగా వరదని చూడాల్సి వచ్చింది. ఈ నూజివీడు నుంచి వచ్చేటువంటి ప్రవాహం, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కురిసినటువంటి వర్షాల ప్రభావం, మదిర వైరా ప్రాంతాల్లో కురిసినటువంటి ప్రవాహం అన్నీ కలిసి బుడమేరుకి భారీ స్థాయిలో ఈసారి ప్రవాహాన్ని తీసుకొచ్చాయి. దాంతో వెలగలేరు దగ్గర ఉన్నటువంటి రెగ్యులేటర్, ఇది వెలగలేరు విజయవాడకి ఎగువన ఉంటుంది రూరల్ మండలానికి పరిధిలో, ముఖ్యంగా ఈ వెలగలేరు ఇక్కడ VTPS ప్రాంతానికి, ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్నటువంటి VTPS ప్రాంతానికి ఎగువన ఉంటుంది. ఈ ప్రాంతంలో వెలగలేరు ఎడ్రెగ్యులేటర్ దగ్గర మొత్తం ఈ బుడమేరు వాగుని డైవర్షన్ చేసి భారీగా ప్రవాహం వస్తే పోలవరం రైట్ కెనాల్లోకి మళ్లించి దాన్ని కృష్ణానదిలోకి పంపించాలని 2005 వరదల అనుభవం తర్వాత అప్పట్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఆలోచించింది. అప్పటి నుంచి ఈ వెలగలేరు ఎడ్రెగ్యులేటర్ ద్వారా కాస్త ఈ బుడమేరు ప్రవాహాన్ని నియంత్రించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలా సందర్భాల్లో కొద్దిపాటి వరదలు వచ్చినప్పటికీ కూడా ఎక్కువ నష్టాన్ని విజయవాడ నగరం వైపు రాకుండా, విజయవాడ నగరవాసులు చవి చూడకుండా నియంత్రించే ప్రయత్నం జరిగింది. కానీ ఈసారి హెడ్ రెగ్యులేటర్ నుంచి ప్రవాహాన్ని కృష్ణానదిలోకి మళ్లించాలనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కృష్ణానదిలో అంతకు మించిన ప్రవాహం నమోదైంది. ఒక్కసారిగా 30, 31 తారీఖుల్లో కురిసినటువంటి వర్షాల తాకిడితో ఇక్కడ ఇప్పుడు ఏకొండూరు, తిరువూరు, నూజివీడు ఈ
అసెంబ్లీ నియోజకవర్గాల ఆయా మండలాల పరిధిలో దాదాపు 25 నుంచి 27 సెంటీమీటర్ల వర్షపాతం 31వ తారీఖున కురిసింది. దాంతో భారీగా ఇన్ఫ్లోస్ వచ్చాయి. అదే సమయంలో కృష్ణానదిలో కూడా వెలగలేరు రెగ్యులేటర్ నుంచి కృష్ణానదిలోకి ఈ బుడమేరు ప్రవాహం సాగాలంటే 12 అడుగుల వద్ద నీటి మట్టం ఉంటే మాత్రమే అది సాధ్యమవుతుంది. కానీ ఈసారి కృష్ణానదిలో 23 అడుగుల పైబడినటువంటి ప్రవాహం నమోదైంది, అంటే దాదాపు రెట్టింపు. దాంతో బుడమేరు వాటరు కృష్ణానదిలోకి వెళ్ళే ఆస్కారం లేకుండా పోయింది. అదే సమయంలో వెలగలేరు దగ్గర దాన్ని నియంత్రించకపోతే ఈ ప్రవాహం వచ్చి VTPS మీద పూర్తిగా పడి నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్కి అపారమైన నష్టం సంభవిస్తుందన్న ఆందోళన కూడా వ్యక్తమైంది. ఈ పరిస్థితుల్లోనే ఈ ప్రాంతంలో వెలగలేరు ప్రాంతంలోనే ఈ బుడమేరుకి గండ్లు పడిన తర్వాత మొత్తం ప్రవాహం ఇక్కడ మనం చూస్తున్నాం నున్న మీదుగా విజయవాడ నగరానికి తాకింది. విజయవాడ నగరంలో ఉన్నటువంటి ముఖ్యంగా అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ మనం చూడొచ్చు విజయవాడ నగరంలో ఉన్నటువంటి అజిత్ సింగ్ ప్రాంతంలో అజిత్ సింగ్ నగర్ ఆ పరిధిలో ఉన్నటువంటి సుమారు 16 మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లు తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. దాంతోనే 2.5 లక్షల మంది ఈ వరదల్లో చిక్కుకున్నారని, వరద బాధితులుగా మిగిలారని ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించింది. చూడొచ్చు మనం ఇదంతా అజిత్ సింగ్ నగర్ ప్రాంతం. ఈ ప్రాంతంలోనే ఈ అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలోనే మొత్తం ప్రభావం చూపింది. దాంతో ఈ అజిత్ సింగ్ నగర్ చెందినటువంటి ప్రజలంతా కూడా అపారమైనటువంటి నష్టాన్ని చవిచూశారు. వాస్తవానికి కృష్ణానది ప్రవాహం తక్కువ ఉన్నా లేకుంటే బుడమేరులో ప్రవాహం తక్కువగా ఉన్నా ఇంత నష్టాన్ని చూడాల్సినటువంటి అవకాశం ప్రమాదం ఉండకపోయేది. కానీ ఈసారి అందుకు భిన్నంగా వచ్చినటువంటి ఈ నందమూరి నగర్ కావచ్చు, అజిత్ సింగ్ నగర్ కావచ్చు, ఈ పరిధిలో ఉన్నటువంటి దేవీనగర్ కావచ్చు, రామకృష్ణాపురం కావచ్చు, వ్యాంబే కాలనీ కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పరిధి మొత్తం పూర్తిగా వరదల్లో చిక్కుకుని మొత్తం ఈ ప్రాంతం అంతా 3 రోజుల పాటు వరదల్లో చిక్కుకుని విలవిల్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఇక్కడ బుడమేరు ప్రవాహానికి అడ్డంకి లేకుండా అది నేరుగా కొల్లేరు వైపు సాగడానికి అవకాశం ఉండుంటే ఎటువంటి ప్రమాదం లేకుండా సాగిపోయేది. అయితే వాస్తవానికి బుడమేరు కెపాసిటీ కూడా సుమారుగా 12,000 క్యూసెక్కులుగా అధికారికంగానే చెప్తున్నారు. 12,000 వరకు వచ్చినప్పటికి కూడా బుడమేరు తట్టుకునే సామర్థ్యం ఉందని ఇరిగేషన్ అధికారుల భావన. వాస్తవానికి ఇది బుడమేరు అన్నది ఒక ఏరు మెట్ట ప్రాంతంలో, మైలవరం, తిరువూరు దాని కింద ఉన్నటువంటి నియోజకవర్గాలు మండలాల వారీగా ప్రవహిస్తున్నప్పుడు అది ఏరు. కానీ విజయవాడ రూరల్, గన్నవరం, గుడివాడ ఈ ప్రాంతాలకు వచ్చేసరికి ఇది పూర్తిగా ఒక డ్రైన్గా మారింది, ఒక మేజర్ డ్రైన్గా దాన్ని ఇరిగేషన్ శాఖ అధికారులు భావిస్తూ ఉంటారు. ఈ మేజర్ డ్రైను తన ప్రవాహాన్ని యథేచ్ఛగా సాగించడానికి అవకాశం లేకుండా ఈ ప్రాంతంలో మనం చూస్తున్న అజిత్ సింగ్ నగర్ కానీ, ఈ వ్యాంబే కాలనీ కానీ, ఈ ప్రాంతం ఇప్పుడు అంత రామకృష్ణాపురం, దేవీనగరం, ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా పాయికాపురం, రాజీవ్ నగరం, ఖండ్రిక, ఈ ప్రాంతాలన్నీ కూడా ఖండ్రిక అయితే ఇప్పటికీ కూడా పూర్తిగా కోలుకున్నటువంటి దాఖలు లేవు. ఈ నున్న ఈ మొత్తం ఈ ప్రాంతం అంతా పూర్తిగా వరదల్లో చిక్కుకుపోవడానికి బుడమేరు వాగుని భారీగా కబ్జా చేసి, బుడమేరు వాగు ఆక్రమణలు చేసి, బుడమేరు వాగు మీద నిర్మాణాలు చేయడంతో ఆ వాగు ప్రవాహానికి పూర్తిగా ఆటంకం ఏర్పడింది. దాంతో ఒక్కసారిగా 40,000 క్యూసెక్కుల పైబడినటువంటి ప్రవాహం వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాంతో ఎగువన వెలగలేరుకి ఎగువన 4 చోట్ల గండ్లు పడ్డాయి. బుడమేరుకు పడినటువంటి గండ్ల ప్రవాహం ఒక్కసారిగా 31వ తారీఖున విజయవాడలో భారీ వర్షపాతం నమోదైంది. 1వ తారీఖు పొద్దున్న 8 గంటల నుంచి 10 గంటలలోపు ఈ ప్రాంతాలన్నీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ దిగువనున్నటువంటి అజిత్ నగర్, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలతో పాటు పాయికాపురం కానీ, నున్న కానీ, లేకుంటే ఇక్కడ ఖండ్రిక కానీ, ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి ప్రమాదం ఏర్పడింది. దాంతో 2 రోజుల పాటు ఇక్కడ అందరూ కూడా విలవిల్లాడిపోయారు. చాలా
ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఆ తర్వాత వాస్తవానికి ఈ కారణంగానే బుడమేరు వాగుని పూర్తిగా ఆక్రమించి బుడమేరు వాగు ప్రవాహానికి అడ్డంకులు కలిగించిన కారణంగానే బుడమేరు ప్రవాహం పూర్తిగా నగరంలో ఉన్నటువంటి కాలనీల మీదకి డెవలప్ అయినటువంటి గడిచిన 20 ఏళ్లలో అభివృద్ధి చెందినటువంటి విజయవాడ రూరల్ ప్రాంతం లేదంటే విజయవాడ శివారు ప్రాంతాల్లోకి ప్రవాహం చొచ్చుకుని వచ్చింది. ఎంత స్థాయిలో అంటే ప్రధానమైనటువంటి వీధుల్లో కూడా 9-10 అడుగుల మేరకు నీరు ప్రవహించినటువంటి పరిస్థితి 1-2 తారీఖుల్లో కనిపించింది. ఇక 3 తారీఖు నాటి నుంచి కొద్ది కొద్దిగా తగ్గుతుంది. ఈరోజు ఇంకా కొద్ది ప్రాంతాల్లో ఇంకా తగ్గడానికి ఆస్కారం ఏర్పడింది. ఇక ఆ తర్వాత ఈ బుడమేరుని బెజవాడ దుఃఖదాయనిగా పిలవడానికి కూడా కారణం, బుడమేరుకు వరద వస్తే బెజవాడ వాసులు విలవిల్లాడిపోవాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఈ బుడమేరు నుంచి ఈ విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బుడమేరు కాలువ నుంచి దిగువకి గన్నవరం నియోజకవర్గంలో ప్రవహించి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి బాపులపాడు మండలాల మీదుగా అది గుడివాడ మండలంలోకి ప్రవేశిస్తుంది. బాపులపాడు మీదుగా గుడివాడ మండలంలో ప్రవేశించి గుడివాడ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి కైకలూరు సమీపంలో ఉన్నటువంటి కొల్లేరు వాగులోకి అది ప్రవహిస్తుంది. ఇక విజయవాడలో కొంత ఆక్రమణ జరిగింది కాబట్టి అక్కడ కొంత వరద నష్టం సంభవించింది అని అనుకుంటే ఆ తర్వాత కూడా విజయవాడ దిగువను కూడా ఈసారి ఎక్కువ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. దానికి కూడా కారణం ఉంది. కొల్లేరులో నేరుగా వెళ్ళి ఈ ప్రవాహం కొల్లేరులో కలిస్తే ఎటువంటి సమస్య ఉండకపోయేది. కానీ ప్రవాహం కొల్లేరులో కలవడానికి ముందు కూడా కొల్లేరుని పూర్తిగా ఆక్రమించి అక్కడ కూడా రొయ్యల చెరువులు తవ్వేసి అక్కడ కూడా ఈ బుడమేరు ప్రవాహానికి అడ్డంకులు సృష్టించి మొత్తంగా ఈ బుడమేరు అనేది ఓళ్ళ మీద పొలాల మీద జనాల మీద మళ్ళడానికి ఆస్కారం కల్పించినటువంటి కారణంగానే ఈసారి ఇంతటి నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. వస్తాను బుడమేరును కూడా 5 అప్పచెల్లెళ్ళలో ఆఖరిది ఇది గుడ్డిది అని కూడా పిలుచుకుంటారు కృష్ణా జిల్లా వాసులు చాలామంది చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. దానికి కూడా కారణం ఉంది. బుడమేరు ప్రారంభమైనప్పుడు చిన్న ప్రవాహంగా మొదలయ్యి ఆ తర్వాత కోతులు వాగు కానీ ఇంకా ఇతర వాగులన్నీ కలవడం ద్వారా పెద్ద ఏరుగా మారుతుంది. ఆ తర్వాత విజయవాడలో అది పూర్తిగా డ్రైనేజ్ మామూలు పంట కాలువల డ్రైను మిగిలిపోయిన పంట పండించిన తర్వాత మిగిలిన నీరు కానీ పంటల్లో అవసరం లేనటువంటి నీరుని కానీ డ్రైన్ నుంచి మళ్లించాలి. కానీ అది పూర్తిగా డ్రైన్ని తలపించేలాగా మారిపోయి ప్రవాహం సాగుతుంది. ఇప్పుడు అది కొల్లేరులోకి వెళ్ళడానికి కూడా ఆటంకాలు సృష్టించడంతో మొత్తం బుడమేరు ఇప్పుడు బెజవాడకి దుఃఖదాయనిగా మారింది. ఇప్పటికైనా ఈ బెజవాడ దిగువన వెలగలేరు దగ్గర గతంలో అనేక కమిటీలు రూపొందించినటువంటి నివేదికల ఆధారంగా పక్క డెడికేషన్ కెనాల్ పూర్తిగా దీనికోసం బుడమేరు డెడికేటెడ్ కెనాల్ని నిర్మించడం లేదంటే ఇప్పుడున్నటువంటి ఆక్రమణల్ని తొలగించి బుడమేరుని శుద్ధి చేసి దానికి లైన్ క్లియర్ చేయకపోతే భవిష్యత్తులో కూడా అనేక రకాలైనటువంటి నష్టాన్ని బెజవాడ వాసులు చవిచూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు పెరుగుతున్నటువంటి నగరం పూర్తిగా నూజివీడు నున్న విజయవాడ రూరల్ ప్రాంతాలన్నింటిని ఆనుకుని ఎక్కువ అభివృద్ధి జరుగుతున్నటువంటి ప్రాంతంగా ఉంది. ఆ ప్రాంతంలోనే బుడమేరు ప్రభావం ఉంది. ఆ బుడమేరు మీద ఆక్రమణలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ఆక్రమణలు తొలగించి బుడమేరు ప్రభావం నేరుగా కొల్లేరులో సాగే వరకు మొత్తం కెనాల్ని పాత పద్ధతుల్లోకి ఒకనాటి పరిస్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయకపోతే మాత్రం ఇలాంటి వరదలు అత్యధిక వర్షపాతాలు నమోదయ్యే ప్రతి సందర్భంలోనూ ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అనేక చోట్ల ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ క్లౌడ్ బరస్ట్లు కానీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో విజయవాడకి అలాంటి ఉపద్రవం పునరావృతం కాకుండా ఉండాలంటే అధికార యంత్రాంగం ఇప్పటికైనా కోలుకోవాలి. కళ్ళు తెరిచి బుడమేరుని పూర్తిగా నియంత్రించేందుకు అవసరమైనటువంటి సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని విజయవాడ వాసులు కోరుతున్నారు.